నా మిత్రుడు అమిత్ షా గారు గుజరాత్ నుండి విశాఖపట్నం వచ్చి డైరెక్ట్ గా గుజరాతీ డైలాగులన్నీ కొడుతున్నాడు మన తెలుగు అది కూడా హిందీలో వాడికి అర్థం అవటమే లేదు ఆ ట్రాన్స్లేట్ చేసిన జీవిఎల్ నరసింహరావుకి మన కాక ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్లు ఇచ్చారట లక్షలా లక్షల కోట్ల ఎప్పుడు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఒకటి రుజువులు లేవు సరికదా మన మాట మన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసుకుంటున్నమాట ఇదొక డైలాగ్ ఆలోచించండి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అసలు ఈ మీటింగ్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారు ధర్నాలు ఎందుకు చేయలేదు మన స్టీల్ ప్లాంట్ ని 8 లక్షల కోట్లది 4000 కోట్లకి అమ్మేస్తుంటే నేను కోర్టుకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మోదీ గారికి వార్నింగ్ ఇచ్చి ఆపాను సరికదా గంగవరం పోర్టు 60000 కోట్లది 600 కోట్లకి గుజరాతీ అదానికి అమ్మేశారు ఇవన్నీ జరుగుతుంటే నోరు ఎప్పలేరని సిబిఐని ఈడీని పెట్టి జడిపించి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లాక్కున్నారు ఇప్పుడు ఇద్దరు టోటల్ సరెండర్ అయిపోయారు తెలుగు సత్తా చూపిద్దాం ఈ రోజుకి మనకి ఏం చేశారు మోదీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు ఎలక్షన్ ముందు నేను స్పెషల్ స్టేటస్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ కన్నా ఇచ్చారా లేదు ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తానన్నారు ఇచ్చారా పోలీస్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు ఇచ్చారా ఏవైనంటే మిమ్మల్ని జైల్లో పెడతామని అందరినీ జరిపిస్తున్నారు మన సత్తా తెలుగు ప్రజలారా తెలంగాణ ప్రజలారా మనం కలిసి పోరాడదాం సర్వంగా ఈ బీజేపీని బీజేపీ బి పార్టీని పూస్తాపుతం చేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడా ప్యాకేజ్ స్టార్ అని తెలిసిపోయింది ఇప్పుడు 1000 కోట్లు కాదట చంద్రబాబు నాయుడు దోచుకున్న 6 లక్షల కోట్లు 50% ఇస్తారట ఎవరిని ఆ పప్పు గారిని సీఎం చేస్తే కాపులారా పప్పుని సీఎం చేయడానిక ఈ రామదేవి వాదహి వాదహి ఏదో యాత్ర ఉంది దానికి పప్పు లోకేష్ యాత్ర అని పెడితే ఇంకా బాగుంటుంది ఆ లోకేష్ గారిని ముందు పెట్ట ఎలాగ నీకంటే అందరూ ఉంటాడు ఆయన్ని నడిపించు పప్పు రా అని వాళ్ళ జెండా పోయి సిగ్గు లేదు నీకు పవన్ ఛీ మీ అన్నేమో కాంగ్రెస్ కమిషన్ మా కాపుల్ని బీసీని దళితుల్ని నువ్వేమో చంద్రబాబు నాయుడికి బీజేపీ కమ్ముతున్నావు రండి బయటికి రండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం 0013468126546 కమిటీని వేయండి షేర్ చేయండి.